గొడవలు బాగా. మాకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఏదో ఒకటి. ఫస్ట్ ఒకసారి తర్వాత పోయి వచ్చాను నేను. తర్వాత ఒక 1.5 సంవత్సరాల కాలం వెళ్ళిపోయినా పోయేసి వచ్చాను 93లో. 93లో వస్తే రామన్న చౌదరి గారు తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా వీళ్ళంతా ఉండేవాళ్ళు. తర్వాత రాజు బాగా ఆయన రామన్న చౌదరి మీకు తెలుసు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఆనాడు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవన్నీ పనిచేశారు. ఆ నేపథ్యంలో తర్వాత కూడా రే నువ్వైతేనే సూటబుల్ ఆడా, తర్వాత ఊరికే ఇది బాగుండదు, బండల్ పార్టీ ప్రశ్న నువ్వే తీసుకోవాలని. తర్వాత 93లో ఒక సంవత్సరం 1.5 ఇయర్ గ్యాప్ అయిన తర్వాత కూడా తర్వాత నేనే వచ్చాను. అప్పటికి ఇంకా రమణారెడ్డి ఈ ఓబుల్ రెడ్డి రాజకీయాలు నడుస్తుంది. తర్వాత అదే క్రమంలోనే ఒకసారి 93లోనే ఆ రోజుల్లో నేను మా అక్కని ఇచ్చాము ఒకటి కొత్తపల్లి మనగొండ కొత్తపల్లి రామగిరి దగ్గర. ఆ రోజు మోటార్ సైకిల్ తీసుకొని నేను ఆ ఊరికి వెళ్ళాను మా అక్క వాళ్ళ ఇంటికి. వెళితే పరిటాల రవికి నేనేమంటే 89లో మాకు కొద్దిగా అప్పుడు రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు ఆ రోజు మాత్రమే కలిసాము, తర్వాత కలవలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా నేను 89 రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భం. అప్పుడు ఆ కొత్తపల్లికి వెళ్ళినప్పుడు పరిటాల రవి ఒక బండి మీద ఈ కమ్మడి పరుచుకొని ఆడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను మోటార్ సైకిల్ స్పీడ్గా వెళ్తున్నా, చూశాను ఇట్లా చూశాను. చూస్తే ఇతను వీళ్ళంతా ఇచ్చామను వీళ్ళంతా ఆడు కూర్చొని ఉన్నారు. ఆపినా మోటార్ సైకిల్, మాట్లాడిచ్చిన మాట్లాడి ఎక్కడ వెళ్తున్నామంటే మా అక్కల ఇంటికి వెళ్తున్నానంటే అనా చాలా రోజులే మనం చూసి 89లోనే మనం మాట్లాడుకుని తర్వాత మనం మాట్లాడలేదు. ఒకసారి ఊరికి రా అన్నాడు, ఊరికి రా అన్నాడు. ఊరికి రమ్మంటే తర్వాత ఒక 2 రోజుల తర్వాత వెళ్ళినా. వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. 89 ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మద్దతు ఆ రోజు పరిటాల రవి ఇచ్చాడు ఎస్ రామచంద్రారెడ్డి గారికి. అయినా ఆ ఎన్నికలు చాలా అరాచకంగా జరిగినాయి మీ అందరికీ తెలుసు. ఓబుల్రెడ్డి హవా అంతలా ఉండేది కదా అప్పుడు. అంటే 89లో అట్లా నడిచింది, బాగా నడిచింది కదా మీ అందరికీ తెలుసు. అది తర్వాత మేము కలవలేదు కదా 89లో కలిసింది. అప్పట్లో మీరు రాజకీయంలో ఉన్నప్పుడు ఓబుల్రెడ్డి అంటే ఒక బలమైన సమాజంతో పాటు డెఫినెట్ గా రాజకాలు పెద్ద భయానకమైన వాతావరణం ఆ రోజు. ఎలా ఎదుర్కొనేవాళ్ళు మీరంతా వాళ్ళ దౌర్జన్యాలను కానీ ఎలా ఎదుర్కొనేవాళ్ళు? అంటే మాకు ఒకటేమంటే చెన్నై కొత్తపల్లి మండలము ఈ ప్రాంతం వేరు, మా రొద్దం పెనుకొండ సోమందేపల్లి పీస్ఫుల్గా ఉండే ఏరియా మా అదంతా కూడా. ఎక్కడ ఫ్యాక్షన్స్కి ఏవి ఉండేవి కాదు. రమణారెడ్డిలు వచ్చిన తర్వాతే కాస్త కూస్త కొద్దిగా ఆ దౌర్జన్య శక్తులు కొద్దిగా విజృంభించినటువంటి సమయం. ఓబుల్రెడ్డి హయాంలో అటు పెనుకొండ నియోజకవర్గం ఇటు ధర్మవరం అంతా కూడా ఫుల్గా ఫ్యాక్షన్ అంటే మొత్తం వన్ సైడ్ అయిపోయినది. అంటే ఈ 93లో ఆ విధంగా కలిసాం మేమిద్దరం. అప్పటికే మేము ఒకటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 91లోన ఈ సింగిల్ విండో ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజులు ఏమంటే డైరెక్ట్ ఎలక్షన్ కాదు సింగిల్ విండో ఎలక్షన్, ఇండైరెక్ట్గా డైరెక్టర్స్ పోటీ చేసిన తర్వాత సింగిల్ విండో ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళం. ఆ ఎన్నికల్లో రామగిరి ప్రాంతంలో వాళ్ళు గెలుచుకున్నారు సింగిల్ విండో. ఇంకా మిగతా సింగిల్ విండోలన్నీ కూడా ఏకగ్రీవం అయిపోయినాయి. కానీ రొద్దంలో మాత్రం నేను పోటీ చేశాను. కారణం ఏమంటే వీళ్ళు దౌర్జన్యాలను ఎదుర్కోవాలి, మా ప్రాంతంలో ఉండే వీళ్ళు నాగిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ అరాచకాలను వల్ల వాళ్ళ దౌర్జన్యం కానీ అట్లీస్ట్ పోటీ చేయాలా, వీళ్ళు పోటీ చేయకోకుండా యునానిమస్గా ఇస్తే బాగుండదన్న ఉద్దేశంతో పోటీ చేశాను. పోటీ చేస్తే అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు. ఒక ఇద్దరు డైరెక్టర్లు ఎత్తుకొని పోయినారు, ఎత్తుకొని పోయినా ఇంకా 11 మందికి ఓబుల్రెడ్డి వాళ్ళ మద్దతు వాళ్ళకి ఉన్నారు కాబట్టి ఆ ఇది వాళ్ళకి అంటే మాకు వచ్చే వాళ్ళ ఓట్లు. ఓబుల్రెడ్డి గారు మీకు ఎప్పుడైనా అప్పట్లో డైరెక్ట్గా వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా? నాకైతే వాస్తవం చెప్తున్నా, నాకెప్పుడు యా ఓబుల్రెడ్డి లేదు, రమణారెడ్డి కూడా లేదు. ఒకానొక సందర్భంలో మా ఊళ్ళో కట్టె మీద కూర్చొని ఉంటే మావాడు మా ఫాలోవర్ ఉన్నాడు సర్పంచ్ శ్రీనారాయణ రెడ్డిని, ఇద్దరం కూర్చోనా మేము చూడలేదు. మా ఊళ్ళో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వెడ్డింగ్స్ ఇచ్చేకొచ్చాడు వాళ్ళు. మా ఊళ్ళో వేరే రెడ్లు ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన సరైన వచ్చా పోదు టక్కన ఆపాడు అక్కడ కారు. ఎవరో దిగుతున్నారులే అనుకుని మేము చూడలేదు. టక్కన వచ్చి అన్న మా అక్క మా చెల్లెలు పెళ్ళి ఉంది తప్పకుండా రావాలన్నాడు. రైట్ అని తీసుకున్నాం.